श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रमलो यावन मंदी भक्तुलकु स्वागतं पलुकुतुन्नानु। मनं नालुगो अध्यायंलो उन्नां। ई नालुगो अध्यायंलो योगुल योक्क व्यवस्थ गुरिंचि चेप्पुकुंटुन्नां। योगुलु एंत गोप्पवारु, वारु ఏ విధంగా సాధన చేస్తారు, ఏ విధంగా అనుగ్రహిస్తారు, వారి దగ్గర ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఈ భక్తి సామ్రాజ్యంలో ఎంతోమందిని ఉద్ధరించారనే విషయం చెప్పుకుంటున్నాం. మనం నామదేవుడి దగ్గర ఉన్నాం. ఈ నామదేవుడు 1270 అక్టోబర్ 26 జన్మించాడు. 1350 దేహత్యాగం చేశాడు. అంటే సుమారుగా ఇతను 80 జీవించాడు. 80 పాటు కూడా శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ ఇలా కృష్ణతత్వాన్ని, ఆ కృష్ణ మంత్రాన్ని బోధిస్తూ అనేకమైనటువంటి లీలలకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అలా మనం నామదేవుడి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే మహారాష్ట్రలో ఏకనాథుడు. ఈ ఏకనాథుడు కూడా మనం ఇతను భగవద్గీత మీద, అలాగే రామాయణం మీద పుస్తకాలు రాశాడు. భావార్థ రామాయణం, అలాగే ఏకనాథ భాగవతం అంటారు. ఇలా అనేకమైనటువంటి పుస్తకాల్లో మనం ఇతను ప్రస్తావన వస్తుంది. ఇతను మహారాష్ట్ర ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం చెందినవాడు. ఇతను 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మనం 16వ శతాబ్దం తీసుకున్నట్లయితే ఏకనాథుడిని తీసుకోవచ్చు, అలాగే తుకారామును కూడా తీసుకోవచ్చు. ఈ పాండురంగడ భక్తుడిగా వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి సేవ చేశారు. అనేకమైనటువంటి సంకీర్తనలు మనకి తుకారాం గురించి తెలిసే ఉంటుంది. అనేకమైనటువంటి సంకీర్తనలు చేయటం జరిగింది. ఇలా మనకి యోగుల గురించి చెప్పుకుంటూ వెళితే, ముందు వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి మానవులుగా జన్మించి తర్వాత వాళ్ళు మహానుభావులుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏకనాథుడి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇతను 1590 ప్రాంతంలో జన్మించాడు. ఇతను పుట్టగానే తండ్రి చనిపోతాడు. తర్వాత కొంతకాలానికి తల్లి చనిపోతుంది. ఇతను చిన్నతనం నుండి తాతగారైనటువంటి చక్రపాణి దగ్గర పెరుగుతాడు. తాతగారి దగ్గర పెరిగిన తర్వాత ఈ ఆధ్యాత్మిక గ్రంథాల మీద మక్కువతో చిన్నప్పటి నుంచే భగవద్గీత బాగా చదువుతూ ఉంటాడు. తర్వాత రామాయణం కూడా బాగా చదువుతూ ఉంటాడు. వాటి మీద పరిశోధన చేసి చక్కటి పుస్తకాలు రాయటం జరిగింది. తర్వాత ఈ ఆధ్యాత్మిక బోధనలు తాతగారితో పాటు ఆయన కూడా చక్కగా అనేకమైనటువంటి ప్రవచనాలు ఇచ్చి మహారాష్ట్ర ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక మంచి యోగిగా గుర్తించబడ్డాడు. ఇతను ధర్మ సంస్థాపన కోసం ఆ కృష్ణతత్వాన్ని చక్కగా ఆ రోజుల్లో ప్రచారం చేశాడు. ఇతను తులసీదాసు సమకాలికుడు. తులసీదాసు రాముడు భక్తుడైతే ఇతను మాత్రం కృష్ణుడు భక్తుడు. కేవలం కృష్ణ భక్తుడే కాకుండా నాద సాంప్రదాయము, అంటే ధర్మాన్ని, గురు సంప్రదాయాన్ని ప్రజల్లోకి చైతన్యవంతం చేయడానికి అనేకమైనటువంటి ప్రవచనాలు, అంటే జ్ఞాన మార్గాన్ని ఎక్కువగా బోధించిన వాడు ఈ జ్ఞానదేవ్. ఇతని యొక్క గురువు పేరు మహాత్మా జనార్దన్ సంత్. ఇతని భార్య పేరు గిరిజ. ఇతని పిల్లాడి పేరు హరి. ఇతనికి 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పేర్లు కూడా గోదావరి, గంగా అని పెట్టుకున్నాడు. అంటే అతను ఎలాంటి భావాలతో ఉన్నాడో కేవలం ఆ పేర్లు చెప్తేనే మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా ఇతను ధర్మ మార్గంలో ఉండి, భక్తి మార్గంలో ఉండి జ్ఞానాన్ని బాగా ప్రచారం చేయటం జరిగింది. అలా ఈ యొక్క జ్ఞానదేవుగా, జ్ఞానేశ్వరుగా, జ్ఞానేశ్వర మహారాజుగా మహారాష్ట్రలో మంచి ప్రాచుర్యం పొందాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని వాళ్ళు చక్కగా, వాళ్ళు ఉండటం వల్ల ఆ ప్రాంతానికి పేరు వచ్చింది. ఇతను పైఠాన్ అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు. అక్కడ ఉండి ఈ ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఇతని వల్ల మంచి ప్రసిద్ధికి ఎక్కింది. తర్వాత ఇంకో సంత తీసుకుంటే మనం తుకారాం. అంటే వీళ్ళందరూ కూడా కృష్ణతత్వంలో కృష్ణుని ప్రచారం చేసినటువంటి వాడు. ఇతను కూడా సుమారుగా 16వ శతాబ్దం వాడు. ఇతను 1598 జన్మించారు మహారాష్ట్ర పూణే ప్రాంతంలో. తర్వాత 1650 జీవించారైన అనేకమైనటువంటి కీర్తన ద్వారా ఇతను పాండురంగడి గురించి ప్రచారం చేస్తూ ఆ పాండురంగడి యొక్క ధ్యాసలోనే ఒక
గడిపి జీవితం అంతా పాండురంగంలో ఐక్యమయ్యాడు. ఇతని విషయంలో తీసుకుంటే మామూలుగా కీర్తనలు రాశాడు, మంచి భక్తుడు, ఆ విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే 1632లో దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించి ఆకలి బాధతో ఇతని భార్య పిల్లవాడు చనిపోతారు. ఇతని మొదటి భార్య పిల్లవాడు చనిపోతారు. అంటే ఆ రోజుల్లో భక్తులు ఎలా ఉండేవారో ఉదాహరణగా తీసుకోవాలంటే తుకారామును మనం తీసుకోవచ్చు. అందుకనే ఇక్కడ రచయిత మన కొంతమంది భక్తుల్ని పరిచయం చేశాడు. మనం నివృత్తిదేవి గురించి కానీ, లేకపోతే జ్ఞానదేవ్ గురించి కానీ, ఏకనాథ్ మహారాజ్ గారి గురించి కానీ, ఈ తుకారాం గురించి, జనాభాయి గురించి, వీళ్ళందరి గురించి ఎందుకు ఆయన ప్రస్తావించాడంటే, ఈ ప్రస్తావనలో ఆ రోజుల్లో మహనీయులైనటువంటి వాళ్ళు అలా ఉండేవాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు ఆ విధంగా ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు అలా జీవించేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆ పాండురంగడి యొక్క రూపాన్ని ఆరాధిస్తూ పాండురంగడి యొక్క మహిమను ప్రచారం చేయటం వాళ్ళ జీవితం అనుకున్నారు. ఎక్కడా ఎవరు కూడా వ్యక్తిగత స్వార్థం ఎవరు కూడా చూసుకోలేదు. అందుకనే అటువంటి మహనీయుడు మళ్ళీ బాబా రూపంలోనే వచ్చాడు. అందరి గొప్ప భక్తుడు కానివ్వండి, అంత గొప్పగా త్యాగం చేసినటువంటి వాళ్ళు, అంటే ప్రజల కోసం, భక్తుల కోసం జీవించినటువంటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు మళ్ళీ బాబాని చూసిన తర్వాత బాబానే కనిపించాడు వాళ్ళకి. అటువంటి సాంప్రదాయం ఉంది ఆ రోజుల్లో మహారాష్ట్రలో. అటువంటి వ్యవస్థలో, యోగేశ్వరుల వ్యవస్థలో మరలా ఇంకో యోగేశ్వరుడు వచ్చాడు. అటువంటి యోగులను చూశారు, అటువంటి భక్తులను చూశారు, భక్తికి పరాకాష్ఠగా వాళ్ళు చేసినటువంటి లీలలన్నీ చూశారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలన్నీ చదువుతున్నారు, వాళ్ళ కీర్తనలన్నీ పాడుతున్నారు. ఈ జ్ఞానేశ్వర్ కానీ, లేకపోతే తుకారాం కానీ, లేకపోతే కబీర్ కానివ్వండి, జనాభాయి కానివ్వండి, వీళ్ళందరూ కీర్తించిన వాళ్లే కదా పాండురంగాన్ని. ఆ కీర్తనలన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి కదా. మరి అటువంటి సమయంలో మరలా బాబావారు 18వ శతాబ్దం, అంటే 16వ శతాబ్దం దాకా అక్కడ వచ్చేసింది. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ దత్త సాంప్రదాయాన్ని మనం తీసుకున్నట్లయితే, అప్పుడే పరిచయం అయ్యారు. ఎవరు పరిచయం అయ్యారు అంటే, ఆ సందర్భంలో మరల మనకి శ్రీపాద శ్రీవల్లభుడు అవతారం వచ్చింది 16వ శతాబ్దం తర్వాతే కదా. తర్వాత నరసింహ సరస్వతి అవతారం వచ్చింది, తర్వాత మాణిక్య ప్రభు వచ్చాడు, తర్వాత మాణిక ప్రభు, తర్వాత స్వామి సమర్థ వచ్చారు, తర్వాత బాబా వచ్చారు. అంటే ఈ కంటిన్యూషన్ ఎలా వచ్చింది? గురు పరంపరగా తీసుకొచ్చారు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? జ్ఞానేశ్వర మహారాజ్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే ఈ నాద సాంప్రదాయంలో, దత్త సాంప్రదాయంలో కృష్ణ భక్తులుగా గురు పరంపరను తీసుకుంటూ వచ్చి గురు భక్తులందరూ కూడా కలిసి బాబా దగ్గర ఆకర్షితులయ్యారు. అదే కదా జరిగింది. అందుకనే వాళ్ళు బాబా అంటే అంత విశ్వసించారు. బాబా ఎవరో కాదు, సాక్షాత్తు మరలా కృష్ణ పరమాత్మే ఈ రూపంలో వచ్చాడు, ఒక యోగేశ్వర రూపంలో వచ్చారు. ఈ షిరిడి నేల ఎంతో అదృష్టం చేసుకుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా మనం అందరం చూసాము, ఈ భక్తులందరినీ చూసాం కదా. మరి ఇటువంటి మహాభక్తులందరినీ చూసాము, మనం భక్తి సామ్రాజ్యంలో ఎంతో ఆనందాన్ని అనుభవించాం. మరలా మనల్ని అటువంటి భక్తులుగా మార్చడానికి, ఆ పరమాత్మకి చేర్చడానికి మరలా ఆ పరమాత్మే యోగేశ్వరుడిగా అవతరించాడు అని ఇక్కడ ఎవరు కనిపించింది? మన యొక్క రచయిత హేమంత్ పంత్ కనిపించింది. అతను ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే అతను ఎప్పుడు జ్ఞానేశ్వరి చదువుతుండేవాడు, భావార్థ రామాయణం చదువుతుండేవాడు, గురుచరిత్ర చదువుతుండేవాడు. ఆ చదువుతున్నటువంటి ప్రభావం వల్ల బాబాని మనకు ఎలా పరిచయం చేస్తున్నాడు? బాబాని కూడా అటువంటి యోగేశ్వరుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇందాక చెప్పుకున్నాం నివృత్తిదేవు, అట్లాగే జ్ఞానేశ్వరు, వీళ్ళందరూ కొంతమంది సమకాలీకులు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా చేసింది ఏమిటి? వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళందరి యొక్క లక్ష్యం ఏంటి? ఆ కృష్ణుడిని ఆరాధించడమే, ఆ పరమాత్మలో ఐక్యం కావటమే. వాళ్ళందరూ చేసిన తపస్సు అదే. వాళ్ళు కీర్తనలు రాసిన అనేక రకాలైనటువంటి అభంగాలు అన్నీ కూడా ఎవరిని కీర్తించాయి? ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మనే పాండురంగాన్ని కీర్తిస్తూ వచ్చాయి. ఇప్పుడు అలాగే బాబావారు కూడా షిరిడిలో ఉండి చేసింది ఏమిటి? నిరంతరము కూడా పరమాత్మ ధ్యానమే చేశారు ఆయన. ఆయన పరమాత్మ ధ్యానమే చేస్తూ పరమాత్మ వైపు మనం నడవటానికి ఆయన అంతా కూడా సిద్ధం చేశాడు. ఆయన చాలా సులభంగా, అంటే ఆచారాలు, వ్యవహారాలు అట్లాంటివి ఏమీ లేకుండా ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని చిన్న చిన్న లీలల ద్వారా, మీరు భగవంతుణ్ణి నమ్మండి, భగవంతుడు మీకు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ ఎందు ఉంటాడు, ఆయనే కాపాడతాడని బాబా చేసి చూపించారు కదా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు, ఆ రోజుల్లో ఆ యోగులు శ్రీకృష్ణ పరమాత్మ గురించి చేశారు, మనం కథ చెప్పుకున్నాం. ఆ కథలో ఏ విధంగా అయితే ఆ పిల్లవాడిని బతికిచ్చాడో అలా బాబా అనేకమైనటువంటి లీలలు చేశారు కదా.
అందుకనే ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మే వచ్చాడు, మళ్ళీ ఆ యోగులే ఈ విధంగా అవతరించారని బాబాని ఒక గొప్ప యోగీశ్వరుడిగా గుర్తించి బాబాని ఆరాధించడం మొదలుపెట్టారు, బాబా దగ్గరికి రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు బాబాని వాళ్ళు ఎలా గుర్తించారు, బాబా షిరిడి ఎలా వచ్చాడు, ఆ విషయాలన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.